కాశీ మజిలి కథలు మూడవ మజిలి రాముని కథ. గోప దక్షిణ దిశగా మరికొమ్మ మీద మంత్రికుమారుడు రాముడు వెళ్ళాడు కదా. ప్రయాణం మొదటి నాలుగు రోజులు సులభంగాను, తర్వాత రెండు దినాలు ప్రయాసతోనూ సాగి ఆ కొమ్మ అంతం కనిపించింది. అది పర్వత ప్రాంత భూమి. అక్కడ విశేషాలు చూద్దామని కొమ్మ దిగాడు. గొప్ప పర్వత ప్రాంతం కనిపించింది. దాని ఎత్తు చూడాలని ఎక్కటం ప్రారంభించాడు. ఆరు రోజులెక్కినా శిఖరం కనిపించకపోవటంతో ఇది విచిత్రంగా ఉంది, రేపు కూడా దీని శిఖరం కనపడకపోతే తిరిగిపోవడమే, ఎక్కిన కొద్దీ ఇంకా ఉంటుంది పర్వతం అనుకున్నాడు. ఆ రాత్రి గడిపి మర్నాడు రాత్రి వరకు మళ్ళీ ఎక్కి అంతు కనపడక మరలిపోదామనుకునేంతలో ఒక గుహ కనిపించింది. రాత్రి అని సందేహించి అక్కడే గడిపి మరుసటి రోజు పొద్దున్న ధైర్య సాహసాలే తోడుగా గుహలో ప్రవేశించాడు. తోవ క్రమంగా సన్నగిలి వంగి నడవలసి వచ్చింది. మార్గం చిన్నదవుతూ చీకటి చిక్కబడసాగింది. ఇక నడవసఖ్యం కాక వెనక్కి పోదామనుకునేసరికి వచ్చిన తోవ కనిపించలేదు. ముందుకి దారి లేదు, వెనక్కి దారి లేదు. నా సాహసమే నన్నిట్లు చేసింది. మర్రికొమ్మ చివర కనపడగానే తృప్తి చెంది ఎందుకు వెనుతిరగలేదు, పర్వతం ఎక్కడంతో సరిపెట్టుకోక గుహకెందుకొచ్చాను, ఇంత దూరం రావటం దైవికమే అని విచారించి మళ్ళీ ఎవరి కర్మని బట్టి వారిని దైవం నడిపిస్తాడు అని ధైర్యం తెచ్చుకుని మరో రెండు బారలు పాకడంతో వెలుతురు కనిపించింది. మరో రెండు గజాలు సాగేసరికి ఒక ద్వారం చేతికి తగిలింది. అది లాగేసరికి పట్ట పగలులా ఉన్న గదిలో తపస్సు చేసుకుంటున్న మహర్షి కనిపించాడు. రాముడు అతని పాదాల మీద వాలిపోయాడు. ఆ యోగి కళ్ళు తెరిచి, నువ్వెవరివి, ఇక్కడికి ప్రాణాలతో ఎలా రాగలిగావు అని అడిగాడు. రాముడు తన కథ చెప్పి రక్షించమన్నాడు. ఆ యతి, నేను 12 ఏళ్లకొకసారి బాహ్య ప్రపంచం చూస్తాను, అది ఈ దినం కనుక నువ్వు బతికిపోయావు, లేకపోతే వృధాగా చావవలసి ఉండేది, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇక్కడి నుంచి బయటపడటం కంటే ఏం కావాలి అన్నాడు రాముడు. కళ్ళు మూసుకో అని యతి అనగానే కళ్ళు మూసుకున్నాడు. తెరిచేసరికి పర్వతానికి అవతల వైపు ఉన్నాడు. అయ్యో, ఆ మర్రి మొదలు చేర్చమని కోరక వెర్రివాడినయ్యాను, ఇప్పుడు ఆ వటవృక్షం ఎటుందో తెలియదు అనుకుంటూ నడవసాగాడు. సాయంత్రం వరకు నడిచిన ఏ గ్రామము కనిపించలేదు. ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని మొదట మేనువాల్చాడు. నిద్ర పట్టక అలాగే ఉండగా ఆ చెట్టు మీది గూటిలోకి రెండు గరుడ పక్షులు చేరి ఇలా మాట్లాడుకోసాగాయి. నాథ, మీరనేక భూములు తిరిగి వచ్చారు కదా, వింతలేమిటి అంది ఆడపక్షి. వింతలేమీ లేవు, కానీ ఇక్కడికి 2 యోజనాల దూరంలో ఒక పట్నం ఉంది. ఆ రాజుకి అతి చక్కని పుత్రిక ఉంది. ఎందువల్లనో కొన్ని రోజులుగా ఆమెకు కనులు కనిపించటం లేదు. అంత అందమైన అమ్మాయికి దృష్టి పోగొట్టినందుకు తల్లిదండ్రులే కాక పౌరులు కూడా దేవుణ్ణి తిడుతూ భోజనం మానేశారు. రాజు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని చికిత్సలు చేయించినా కళ్ళు రావటం లేదు. మరి రాజేం చేశాడు అంది ఆడపక్షి. గొప్ప కులంలో పుట్టినా నీచ కులంలో పుట్టినా ఎవడైనా ఎలాంటివాడైనా ఆమెకు కళ్ళు తెప్పిస్తే అతనికి ఆ అమ్మాయిని రాజ్యాన్ని ఇస్తానని చాటింపు వేయించాడు అన్నది మగపక్షి. అయ్యో, అంత అందగత్తెకు అంధత్వం అంటే నాకే జాలేస్తుంది, ఆమెకు నేత్రాలు తెప్పించగల వైద్యుడే లేడా ఈ భూమి మీద అని ఆడపక్షి వగచింది. మన గూట్లో ఉన్న వసికాష్టం అరగదీసి ఆ గంధం ఆమె కన్నులకు పట్టిస్తే తప్ప మరే వైద్యానికి ఆమె కన్నులు తిరిగిరావు అన్నది మగపక్షి. పక్షి భాషను తెలిసిన రాముడు ఆ మాటలు విన్నాడు. తెల్లవారి ఆ పక్షులు వెళ్ళిపోగానే చెట్టెక్కి వాటిగూటిలోని వసికాష్టం తీసుకుని సాయంత్రానికే ఆ పట్నం చేరుకున్నాడు. రాత్రి ఒక బ్రాహ్మణ గృహమందు భుజించి వీధరుగు మీద పడుకుంటే ఆ నారీమణి చక్కదనం గురించి, నేత్ర వ్యాధి గురించి పౌరులు మాట్లాడుకోవటం విన్నాడు. తెల్లవారాక రాజకుమార్తె కన్నులు నేను చక్కపరుస్తాను అని అతను అనడంతో 10 మంది అతన్ని పట్టుకుని రాజనగర్కు తీసుకుపోయారు. రాజు ఇలాంటి వైద్యులు బోలెడంతమంది అయ్యారు అని మొదట ఈసడించిన రాముని వాక్చాతుర్యానికి లొంగి పరిచారికలను నియమించి అతనికి ఆ కన్యను చూపమన్నాడు.
ఆ గదిలోకి రాగానే వారిని దూరముగా పొమ్మని వసికాష్టం అరగదీసి గంధం ఆమె కనులకు పోయగానే మరుక్షణం ఆమెకు దృష్టి వచ్చి కన్నులు మణుల వలె ప్రకాశించాయి. ఆమె ఎదురుగా ఉన్న రామునికి నమస్కరించి, నా పుణ్యం ఫలించింది, నువ్వే నా భర్తవి అని అనురాగపూర్వకంగా పలికింది. రాజు ఆ శుభవార్త విని శుభముహూర్తంలో తన పుత్రికను రాముడికిచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్ళు ఆమెతో సుఖంగా గడిపాక ఒకనాడు తన కథ చెప్పి మిత్రులను కలుసుకుని వస్తానని అనుమతిమ్మని అడిగాడు. మొదట ఆమె అభ్యంతర పెట్టినా చివరకు అంగీకరించింది. రాముడు ఒకనాటి అర్ధరాత్రి మంచి గుర్రం ఎక్కి అడవి మార్గాన పోయాడు. మరునాటి వరకు ప్రయాణం చేసి విసుకొచ్చి ఎండగా ఉండటం వల్ల అలసి ఒక కొలంలోని నీరు తాగి విశ్రమించాడు. అప్పుడు దిక్కులు పగిలేలా ఒక అద్భుత ధ్వని వినబడింది. నిరాయుధుడైన అతను ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మ పైకెగబాకేంతలో ఒక సింహం వేగంగా వచ్చి చెట్టుకు కట్టబడిన గుర్రాన్ని చంపి ఈడ్చుకుపోయింది. సింహం దూరంగా పోయిందని నిశ్చయమయ్యాక అతను చెట్టు దిగి మెల్లగా నడవసాగాడు. చీకట్లు చిక్కగా కమ్ముకుంటున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఆ మెరుపులో ఒక గుడి కనిపించేసరికి ముందు వెనకలా ఆలోచించకుండా దానిలో ప్రవేశించి గుమ్మంలో నిలబడి తడిగుడ్డలు పిండుకోసాగాడు. చలికి వణుకుతూ అలా నిలుచుండగా ఒక స్త్రీ ఆక్రందన పురుషుల మాటలు వినపడి భయపడి గర్భాలయంలోకి పరిగెత్తి చెండికా విగ్రహం వెనుక దాక్కున్నాడు. అప్పుడు ఒక స్త్రీని వెంట పెట్టుకుని ఇద్దరు దొంగలు విచ్చుకత్తెలతో ఆ గదిలో ప్రవేశించారు. విగ్రహం చాటు నుండి రాముడు చూశాడు. ఆ స్త్రీ మెరుపు తీగలా ఉంది. ఆ దొంగలు కాటుక కొండల్లా భయం కొల్పుతున్నారు. ఆ దొంగలు ఇలా మాట్లాడుకోసాగారు. వారిలో చార్వాకుడనేవాడు, భుజంగా ఇంతవరకు 99 మంది రాచకన్యలను బలి ఇచ్చాం. ఈమెతో వ్రతం పూర్తవుతుంది. రేపు మనకు చెండిక వరం ఇస్తుంది అనగా భుజంగుడు, చార్వాక, మనం కనుక ఇంత అసాధ్యమైన వ్రతమును పూర్తి చేయగలుగుతున్నాం, మరెవ్వరూ 100 రాజకన్యలను బలి ఇవ్వలేరు అనగా, మనం ఇంతవరకు బలిచ్చిన వారిలో ఇంత చక్కనిది లేదు సుమీ అన్నాడు చార్వాకుడు. దానికి భుజంగుడు, లేదు, 6 కిందట దీని తండ్రి స్వయంవరానికి చాలామంది రాజకుమారులను రప్పించాడు, కానీ ఇది తన చక్కదనమునకెవరూ సరిరారని వారిలో ఎవరినీ వరించలేదు, అప్పుడే నేను దీనిమీద కన్నేశాను అన్నాడు. దీనికి ఈ యోగముండగా ఎందుకు వరిస్తుంది అన్నాడు చార్వాకుడు. చార్వాక, దీని సోయగం చూస్తుంటే ఒక్కసారి దీన్ని అనుభవించి తర్వాత అమ్మవారికి బలిద్దామనిపిస్తుంది అన్నాడు భుజంగుడు. అలా చేస్తే అమ్మవారికి కోపం వచ్చి వరం ఇవ్వరు సుమా అన్నాడు చార్వాకుడు. అలా అయితే ఈ స్త్రీని అమ్మవారికి బలి ఇవ్వనే వద్దు, నేను పెళ్లాడతాను, బలికి మరో రాజకన్యను తెస్తాం అన్నాడు భుజంగుడు. చార్వాకుడు, గడుసువాడివే, నువ్వే నా మగాడివి, చక్కని భార్య నాకు ఇష్టమే, నేనే దీన్ని పెళ్లాడతాను అన్నాడు. ఈ సంగతి ముందుగా నేను తెచ్చితినా నువ్వు తెచ్చితవా అన్నాడు భుజంగుడు. ఎవరు తెచ్చినా దీనిమీద హక్కు ఇద్దరికీ సమానమే అన్నాడు చార్వాకుడు. ఇంత మాత్రానికి హక్కుల వరకు పోవాలా, అమ్మవారికి బలిద్దాములే అన్నాడు భుజంగుడు. అదైతే నాకు సమ్మతమే. అలా మాట్లాడుకుని వాళ్ళిద్దరూ నిద్రపోయారు. వీరి మాటలు విన్న రాముడు నిద్రిస్తున్న వారిని చంపకూడదన్న నీతి పాటించి వారి కత్తులను తీసుకొని నిద్ర మాని జాగారం చేశాడు. తెల్లవారింది. తమ కత్తులు కనిపించక అమ్మవారి మాయేమో అని వారు అనుకుంటుండగా రాముడు 2 కత్తులతో వారి ముందు కురికి చెండికకు బలివ్వడానికి తెచ్చిన భామను, చెరపదలిచిన మీ పాపం ఊరికే పోతుందా, శక్తికి సేవకుడిని అని బెదిరించగా వారు కొయ్యల వలె నిలబడిపోయారు. ఏమీ అనలేకపోయారు. వాళ్ళు పారిపోదామనుకునేంతలో రాముడు వారి తలలు నరికేశాడు. దొంగలను చంపి ఆలయంలోనికి వెళ్ళి, నారీమణి, లే, దొంగలు చచ్చారు, తెల్లవారింది అనగానే ఆమె కళ్ళు తెరిచి రామును చూసి, మహాత్మా, మీరెవరు? నన్ను ఉద్ధరించవచ్చిన దేవుడిలాగే కనపడుతున్నారు. కృతజ్ఞతా సూచకంగా మీకు నమస్కరిస్తున్నాను, మీ వృత్తాంతం చెప్పండి అంది. రాముడు తన గురించి చెప్పి ఆమె వివరాలు అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, అయ్యా, నేను కుంతల దేశాధిపతి శృతకీర్తి కూతురును. నా పేరు కనకప్రభ. వయసు వచ్చింది మొదలు
నన్ను వరించడానికి ఎందరో రాకుమారులు వచ్చినా నాకు సరిపడక ఎవరిని వరించలేదు. ఆ ఈర్ష్యతో ఏ రాజకుమారుడు ప్రోత్సాహపరిచెనో మొన్నటి రాత్రి నిద్రలో ములిగిన నన్ను దొంగిలించి ఇద్దరు దొంగలు తీసుకువచ్చారు. నేను ఏడుస్తుంటే నిన్న రాత్రి వీరి గుడిలోకి తెచ్చారు. మూర్చపోయిన నాకు ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు. అలాంటి దుర్మార్గులను చంపి నాకు ప్రాణదానం చేశారు. మీ వంటి చక్కని వాణిని ఇంతవరకు చూడలేదు. నన్ను వివాహం చేసుకోండి. నా పినతల్లి కూతురు పద్మగంధి మిక్కిలి చక్కనిది. దానికి నేత్రవ్యాధి రాగా కన్నులు తెచ్చిన వానికి దాని తండ్రి తన కూతురిని అర్ధరాజ్యాన్ని ఇవ్వలేదు. ప్రాణదానం చేసిన వాణిని పెళ్ళాడడంలో ఏమాశ్చర్యముంది అనగా అప్పుడతను ఆమెను కౌగలించుకొని నువ్వు నా మరదలు అన్నమాట. పద్మగంధి కన్నులు తెప్పించి పెండ్లాడింది నేనే. విధి అంత చిత్రమైన నాటకాలు ఆడగలదు అన్నాడు. ఆమెతో అడవిలో ప్రయాణం చేసి సాయంకాలానికొక కోయపల్లె చేరాడు. కోయదల ఇల్లు మాత్రమే కొంచెం పెద్దది. మిగిలిన ఇళ్ళన్నీ చిన్నవే. ఈ రాత్రి నివసించటానికి చోటివ్వగలవా అని రాముడు అడగ్గా కనకప్రభ అందానికి వలచిన దొర వారికి ఒక గది చూపించి తినటానికి మంచి పదార్థాలు కూడా ఇచ్చారు. అలసి ఉన్నవారు అవి తిని గాఢ నిద్రలో మునిగిపోయారు. కోయవాళ్లకు మంత్రతంత్రాలు తెలుస్తాయి. ఆ రాత్రి కోయదొర రాముడి మీద మంత్రించిన అక్షతలు చల్లగా అతను కుక్కగా మారిపోయి మొరగసాగాడు. కనకప్రభ మేలుకుని మగడ కనిపించక కంగారు పడుతుంటే కోయదొర సాని భయపడకు, నేను నిన్ను వలచాను. నన్ను పెళ్ళాడి కోయరాజ్యం ఏలుకు. నా మంత్రప్రభావంతో నీ మొగుణ్ణి నేను కుక్కగా మార్చాను అన్నాడు. అయ్యో దైవమా, దొంగల బారి నుండి రక్షించి మంచి మొగుణ్ణిచ్చావని సంతోషిస్తుంటే ఇలా చేశావా అని దుఃఖించి మూర్ఖుడు ముందు నీతులు చెప్పడం వల్ల ప్రయోజనముండదని ఆ కోయదొరను మాయతో వంచాలనుకుంది. దొర, నా పూర్వజన్మ పుణ్యం కొద్దీ నువ్వు దొరికావు, కానీ నీకిది వరకున్న భార్యతో నాకు పడటం కష్టం కదా. దేశాంతరం పోతే మనం సుఖంగా ఉండొచ్చు. నేనక్కడ నిన్ను పెళ్ళాడతాను అంది. కామాతురుడైన కోయదొర భార్యా బిడ్డలను వదిలేసి ఆ రాత్రి ఆమెను నమ్మి ఊరు వదిలేశాడు. ఒక చేత్తో కుక్క మెడతాడు, మరో చేత్తో కత్తి పట్టుకుని కనకప్రభ కోయదొరతో మర్నాడు జాము పొద్దెక్కేంతవరకు నడిచి ఇక నడవలేనంటూ అలసటతో చతికిలబడింది. అతను ఆమెకు ఉపచారాలు చేశాడు. మళ్లీ రెండు దినాలయ్యాక దొర ఈ మార్గం ఎక్కడికి పోతుందో తెలుసా అని అడిగింది. వంగదేశ రాజధానైన హేలాపురం పోతుంది. నేనా దేశానికి కస్తూరి పునుగు మొదలైనవి పంపుతుంటాను. ఈ దారి నాకు బాగా తెలుసు అన్నాడు. నీ మంత్రశక్తి చాలా అద్భుతం. మనిషిని నిమిషంలో కుక్కని చేసేశావు. నీ సామర్థ్యం చూస్తాను. ఈ కుక్కను మళ్ళీ మనిషిగా చేయగలవా అన్నది. నేనలాంటి మంత్రం నేర్చుకోలేదు. ఆ ప్రక్రియ తెలిసినవాడు హేలా నగరంలో సత్రం ప్రాంతంలో మఠంలో ఉన్న బైరాగి ఒకడే. అతను నాకు ఆ రహస్యం మాత్రం చెప్పలేదు. మరి మన పెళ్ళెప్పుడు అన్నాడు. ఇవాళ మంచి రోజే. మా కులాచారం ప్రకారం ముందు చెట్టుకు మొక్కాలి, కొన్ని పువ్వులు తే అని ఆమె అనగానే వాడు మోపెడ పూలు తెచ్చాడు. పెళ్లి సంబరంలో కనకప్రభ కుక్కనొక చోట కట్టి ఆ పూలతో చెట్టు మొదట పూజించి సాష్టాంగ నమస్కారం చేసి అతనిని కూడా అలా చేయమంది. పెళ్లి సంబరంలో వాడలా చేతులు జోడించి పడుకోగానే ఒక్క వేటుతో ఆమె వాడి తల నరికేసింది. వాడు చచ్చాక నా రూపమే నాకు అపకారం చేస్తుంది, దీన్ని కప్పిపుచ్చాలి అంటూ మసి పూసుకుని మగవేషం ధరించి కుక్కని కత్తిని పట్టుకుని హేలా నగరం చేరుకుంది అని చెప్పి ఇక మన ప్రయాణానికి వేళయింది పద అన్నాడు గోపాలుడితో. గొల్లవాడు కావిడెత్తుకుని స్వామి వెంట నడవసాగాడు. తర్వాత మజిలీ చేరుకున్నాక స్వామి మళ్ళీ చెప్పసాగాడు. ఇంకా ఉంది.